అందరం కలిసి చక్కగా చదువుదాం. రైట్. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకుని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడలా అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చునెను. జన సమూహములలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచిరి, కొందరు చెట్ల కొమ్మల నరికి దారి పొడుగున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. పరిశుద్ధుడు ఆయన తండ్రి, 2000 సంవత్సరాల క్రితము ఇదే ఆదివారము ఏం జరిగిందో నీ వాక్యంలో లిఖింప చేశావు కనుక వ్రాయబడినటువంటి సత్యాలను ధ్యానిస్తూ మా ఆధ్యాత్మిక జీవితాన్ని సరిచేసుకోవాలి ఆశపడుతున్న మాతో మాట్లాడమని యేసు నామం పేరట నేను మహిమపరుస్తూ ఈ ప్రార్థన అర్పిస్తున్నావు తండ్రి, ఆమేన్. మంచిది మీ అందరికీ ప్రభు పేరట షలోం. ఒక నలుగురికి షలోం అని చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి, బాగున్నారా అని చెప్పి అడగండి. మీరు ఎప్పుడు ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తారో వారికే ఇవ్వకండి. క్రొత్త వారిని పలకరించండి, క్రొత్త వారు మీ చుట్టూ ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఎక్సలెంట్. హాల్ నెంబర్ 2లో మీరు చక్కగా ఒకరినొకరు పలకరిస్తున్నందుకు అభినందిస్తున్నాను. దయచేసి మీ స్థలాల్లో కూర్చోండి. మీకు శుభవార్త, కరెంట్ వచ్చేసింది. రైట్. ప్రపంచ చరిత్రను ఒక వారము తలక్రిందులు చేసింది. అది ఈ వారమే. ప్రపంచ చరిత్రను తలక్రిందులు చేసినది ఈ వారమే. ప్రపంచ చరిత్రను రెండుగా విభాగించింది కూడా ఈ వారమే. ప్రపంచ చరిత్రలో మనిషి చేసిన పాపములకు క్రయధనము చెల్లించబడింది కూడా ఈ వారమే. దేవదేవుడు తన మహోన్నతమైన ఆలోచనతో పాపిష్టి మనిషి కొరకు విమోచన క్రయధనము చెల్లించటానికి తాను పంపించిన యేసుక్రీస్తు వెల చెల్లించింది కూడా ఈ వారమే. సిలువలో మరణించింది ఈ వారమే. మరణాన్ని గెలిచి తిరిగి లేచింది కూడా ఈ వారమే. ఇది ప్రపంచంలోనే ఓ అద్భుతమైన చారిత్రాత్మకమైన వారము, ప్రాముఖ్యంగా ఆదివారము. ఈరోజు ప్రత్యేకత ఏమిటంటే, యేసుక్రీస్తు తాను ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడో, ఏ కారణము నిమిత్తము తండ్రి తనను ఈ లోకానికి పంపించాడో, ఆ పనిని పూర్తి చేయటానికి యేసుక్రీస్తు యెరూషలేములో అడుగుపెట్టిన దినము ఆదివారం. తాను మరణించడానికి ముందుగా ఆదివారమే యేసు యెరూషలేములో అడుగుపెట్టాడు. అది ఈ ఆదివారము. కాబట్టి ఈ ఆదివారము అనగా 2000 సంవత్సరాల క్రితము శుభ శుక్రవారానికి ముందుగా వచ్చిన ఆదివారమున యేసుక్రీస్తు యెరూషలేములో అడుగుపెట్టాడు. ఎలా అడుగుపెట్టాడు? ఆ రోజు ఏం జరిగింది? మీ ముందుకు ఆ విషయాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. యేసుక్రీస్తు బేతనీ అనే గ్రామానికి వెళ్ళాడు. శనివారం అక్కడే సమయం గడిపాడు. ఆదివారము ఒలీవ చెట్ల కొండ అనగా ఒలీవల కొండ ప్రాంతానికి వచ్చాడు. అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు బెత్పేగే. ఆ గ్రామానికి దగ్గరలోనే మరొక గ్రామము, దాని పేరు బేతనీయా గ్రామము. అదే బేతనీ, అదే
మార్తా మరియా లాజరు వారి గ్రామం. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే యెరూషలేము అనే పట్టణానికి కొంచెం బయట ఒలీవ కొండ ఉంది. ఒలీవ కొండ దిగువ భాగంలో కొద్ది దూరంలో బెత్పగే గ్రామం ఉంది. ఆ గ్రామానికి మరికొద్ది దూరంలో బేతనీ అనే గ్రామం కూడా ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఇంకా యెరూషలేముకు రాలేదు, ఒలీవ కొండ దగ్గర ఉన్నాడు, బెత్పగే అనేటటువంటి గ్రామం దగ్గర. అప్పుడు తన శిష్యులలో ఇద్దరిని పిలిచి అంటున్నాడు, ఏమంటున్నాడు చదువుతున్నాను. ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగే వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఈ ఆదివారమున జరిగిన సంఘటన ఏమిటో మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం, సువార్తల్లో మనం గమనిస్తాం. ఆ జరిగిన సంఘటన వివరంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఆదివారానికి అనేక సంఘాలు మట్టల ఆదివారము అని పేరు కూడా పెట్టారు. ఎందుకంటే యేసు నీ కొరకు నా కొరకు సిలువలో మరణించిన ఆ శుభ శుక్రవారానికి ముందు ఆదివారమే, అనగా ఐదు రోజుల ముందే యేసుక్రీస్తు యెరూషలేములో అడుగు పెట్టాడు. అలా అడుగు పెట్టినప్పుడు ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు వచ్చాడు అని తెలిసి సంబరాలు చేసుకున్నారు. ప్రాముఖ్యంగా జరిగింది ఏమిటంటే, యేసుక్రీస్తు అంత క్రితమే చచ్చిపోయిన కుళ్ళిపోయిన శవమైపోయి ఉన్న లాజరును అద్భుతంగా సమాధిలో నుంచి లేవనెత్తాడు. ఆ విషయం కాస్త ఆ ప్రాంతం అంతా పొక్కిపోయింది, తెలిసిపోయింది. చచ్చిపోయిన లాజర్ని లేవనెత్తినటువంటి యేసు వచ్చాడు అని విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన వెంట వెళ్ళారు. ఈ విషయాన్ని యోహాను భక్తుడు బైబిల్లో సెలవిచ్చాడు, లేక తెలియచేశాడు. ఒక్క నిమిషం లేక ఒక్క వచనం మీకు చూపిస్తారండి. 12వ అధ్యాయము యోహాను సువార్త, యోహాను సువార్త 12వ అధ్యాయము పదిహేడవ వచనం. యోహాను 12:17-18. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతనిని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడండి, ఇదిగో లోకము ఆయన వెంట పోయింది. లోకమంతా ఆయన వెంట వెళ్ళిపోతుంది. ఎస్, ఆ రోజు అలాగే కనిపించింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే గాడిద పైన కూర్చొని యెరూషలేములో అడుగు పెట్టాడో, ఊరు వాడ అంతా కూడా యేసుక్రీస్తును వెంబడించింది. ఎలా వెంబడించిందో మీరే స్క్రీన్లో చూడండి. ఆనాడు ఏం జరిగిందో, పరిపాలించే వారిలో కలవరం మొదలై చూపించలే రైట్. ఆ రీతిగా యేసుక్రీస్తు ఆ రోజు యెరూషలేములో అడుగు పెట్టాడు. హోసన్నా జయము, హోసన్నా జయము, ప్రభువు పేరట వచ్చు వానికి
వచ్చువాడు స్తుతింపబడులుగాక అని చెప్పి ప్రజలు కేరింతలు కొడుతూ ఉంటే యేసుక్రీస్తు యెరూషలేములో అడుగు పెట్టాడు. కానీ అలా అడుగు పెట్టక మునుపు జరిగిన సంఘటన ఏమిటో మత్తయి సువార్తలో మనం చూస్తున్నాం. యెరూషలేములో అడుగు పెట్టక మునుపు యేసుక్రీస్తు ఇద్దరు శిష్యులను పిలిపించి, మీరు వెళ్ళి ఆ గ్రామంలో ప్రవేశించండి, మీకు కట్టబడిన గాడిదయు దాని పిల్లయు కనిపించును. కట్టబడిన గాడిదలు రెండు, ఆ కట్టబడిన గాడిదలను మీరు విడిపించండి, ఆ కట్టులు తెంచివేయండి. మూడు, వాటిని నా దగ్గరకు తీసుకురండి, నేను ఆ గాడిదలను ఉపయోగించాలి అని ఆశిస్తున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ సాదృశ్యం. యేసుక్రీస్తు ఏం చేయబోతున్నాడో, ఎందుకొరకు యెరూషలేములు అడుగు పెట్టాడో తెలియచేసేటటువంటి ఒక సందేశాత్మకమైనటువంటి విషయం. ఎస్, జకరియా అన్నాడు ఆయన గార్ధపు పైన వస్తాడని, సియోను కుమార్తెకు తెలియచేయమని. ప్రవక్త చెప్పినట్టుగానే యేసుక్రీస్తు సాత్వికుడై గాడిద పైనే యెరూషలేములో అడుగు పెట్టాడు. ఆనాడు గాడిద యేసుక్రీస్తుకు ఉపయోగపడింది. ఏ గాడిద ఉపయోగపడింది? ఎందుకు ఉపయోగపడింది? కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు తీసుకురావాలి అని ఆశిస్తున్నాను. మూడు విషయాలు ప్రాముఖ్యంగా. మొదటిగా, కట్టబడిన గాడిదలు. మొదటిగా, కట్టబడిన గాడిదలు. రెండవదిగా, విప్పబడిన గాడిదలు. మూడవదిగా, వాడబడిన గాడిదలు. కట్టబడిన గాడిదలు, విప్పబడిన గాడిదలు, వాడబడిన గాడిదలు. ఆ రోజు అదే జరిగింది. ఆ విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను. ఆనాడు యేసుక్రీస్తు తన శిష్యులను చూసి అంటున్నాడు, మీరు వెళ్ళి చూడండి, మీ కళ్ళకు కనిపించేది ఏంటో తెలుసా? కట్టబడిన గాడిదలు కనిపిస్తాయి. మీ పని ఏంటో తెలుసా? వాటిని విప్పాలి, వాటిని విడిపించాలి. ఆ బంధకాల్లో నుంచి వాటిని విడిపించి నా దగ్గర తీసుకురండి. ఎందుకని? వాటిని నేను ఉపయోగించాలి, అవి నాకు కావాలి. అద్భుతమైన, చారిత్రాత్మకమైన, ప్రపంచానికి అవసరమైన సందేశాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. మొదటిగా, అవి కట్టబడి ఉన్నాయి లేదా బంధించబడి ఉన్నాయి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, అన్నాడు యేసుక్రీస్తు యెరూషలేములో అడుగు పెట్టిన కారణం తెలుసా? పాపముల చేత, దుష్కార్యముల చేత, అల్పకాల పాప భోగముల చేత బంధించబడిన, కట్టబడిన, బానిసలైన తన ప్రజలను విడిపించడానికే యేసుక్రీస్తు యెరూషలేములో అడుగు పెట్టాడు. బైబిల్ సెలవిస్తుంది, పాపము చేయు ప్రతివాడు పాపమునకు బానిస, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. నువ్వు దేనికైతే బానిసం అయిపోతావో దాన్ని విడిచిపెట్టి ఉండలేవు. కొంతమంది త్రాగుడికి బానిసైన వాళ్ళు ఉంటారు, వృద్ధస్తమానం తాగుతూనే ఉంటారు. తిరుగుళ్లకు కొంతమంది బానిసలై ఉంటారు, వృద్ధస్తమానం తిరుగుతూనే ఉంటారు. గుట్కాలకు కొంతమంది బానిసలై ఉంటారు. ఆరోగ్యం చెడిపోతున్నా, గొంతు పాడైపోతున్నా, నోరు కుళ్ళిపోతున్నా ఆ గుట్కాలు తినాల్సిందే. కొంతమంది వ్యభిచారానికి బానిసలై ఉంటారు, కొంతమంది దొంగతనాలకు బానిసలై ఉంటారు, మరికొంతమంది బూటు సినిమాలకు, పాపిష్టి స్నేహాలకు, పాపిష్టి చాటింగ్లకు, జల్సాగా డబ్బులు ఖర్చు చేయడానికి తిరుగుళ్లకు బానిసలై ఉంటారు. అలా బానిసలైన వాళ్ళు ఏం చేస్తారు? అక్కడే తిరుగుతూ ఉంటారు. ఎస్, నువ్వు త్రాగుడికి బానిసమైనట్లయితే సారాయి కొట్టు చుట్టూ తిరుగుతూ ఉంటావు. దినమంతా పనిచేసిన సాయంత్రం అయ్యేసరికి నువ్వు సంపాదించిన 200 రూపాయలు 500 రూపాయలు తీసుకెళ్ళి ఏం చేస్తావు? ఆ సారాయి కొట్టు దగ్గరే పిచ్చోళ్ళ తిరుగుతూ ఉంటావు, అక్కడే కూర్చుంటావు, అక్కడే తాగుతావు, అక్కడే పడుంటావు. ఎందుకని నువ్వు అక్కడే పడుంటున్నావు? నీకు భార్య ఉంది, బిడ్డలున్నారు, వారిని పట్టించుకోవాల్సిన బాధ్యత, వారిని చూడాల్సిన బాధ్యత, పోషించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కూడా ఎందుకు నువ్వు వాళ్ళ జోలికి వెళ్తున్నా, ఇంటికి వెళ్తున్నా, భార్యను బిడ్డలను పట్టించుకోవట్లను బానిసమైపోయావు? నువ్వు త్రాగుడికి బానిస అయ్యావు గనుక అక్కడే పడుంటావు. కొంతమంది తిరుగుళ్లకు బానిస అయి ఉంటారు. ఎక్కడ అమ్మాయిలు ఉంటారో, ఎక్కడ వేశ్యలు ఉంటారో, ఇంకా ఎక్కడ ఎప్పుడు చూసినా అక్కడే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ దగ్గరే తిరుగుతూ ఉంటారు, ఆ వీధుల్లోనే, ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటారు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదర సహోదరి, అడుగుతున్నా, నువ్వు దేనికి బానిసమై ఉన్నావు?
ఏ పాపానికి బానిసమై ఉన్నావు? ఇంటర్నెట్ లకు బానిసైన వాళ్ళు ఆ ఇంటర్నెట్ సెంటర్ లోనే కూర్చుని అస్తమాను సమయాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు, కళ్ళను పాడు చేసుకుంటూ ఉంటారు, ఒళ్ళును పాడు చేసుకుంటూ ఉంటారు. చెడు తిరుగుళ్లకు, నైట్ క్లబ్బులకు, పబ్బులకు, పాపిష్టి స్నేహాలకు బానిసైన వాళ్ళు ఎంతసేపు రోడ్ల మీద అబ్బాయిలతో అమ్మాయిలతో తిరుగుతూనే ఉంటారు. ఈ మధ్య తరచుగా ఇతర దేశాలకు వెళ్లాల్సి వస్తుంది మీటింగ్స్ కొరకు, వాక్య పరిచయం చేయడానికి కొరకు. ఒక్కొక్క సందర్భంలో 3 గంటలకు నా ఫ్లైట్ ఉంటుంది, 4 గంటలకు నా ఫ్లైట్ ఉంటుంది. అలా వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఈ ఎక్స్ప్రెస్ హైవే మీద అర్ధరాత్రి 2 గంటలకు 3 గంటలకు ఏ మాత్రము భయం లేకుండా అబ్బాయిలు అమ్మాయిలు బైక్ల మీద తిరుగుతున్నారు. ఏ భయము లేదు, 2 గంటలకు బైక్ల మీద తిరుగుతున్నారు, 3 గంటలకు బైక్ల మీద తిరుగుతున్నారు నిర్భయంగా. సాయంత్రం అయితే చాలు, చీకటి పడితే చాలు, ఆ బాయ్ ఫ్రెండ్స్ తో కలవాల్సిందే, ఆ గర్ల్ ఫ్రెండ్స్ తో కలవాల్సిందే. ఎందుకని? బానిసత్వం. యవ్వన ప్రాయంలో స్నేహం అనే ముసుగులో విచ్చలవిడిగా జీవించే జీవితానికి బానిసలైపోయి ఉన్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరు, దయచేసి విను. పాపము చేసే ప్రతివాడు ఏ పాపం చేస్తున్నాడో ఆ పాపానికి బానిసై ఉన్నాడు. దాని చేత సైతాను వాడిని కట్టిపడేశాడు. హబక్కుకు రాసిన గ్రంథము 1:15 హబక్కుకు page 770 చూద్దాం రండి. అక్కడ సైతాను చేసేది ఏమిటో చూద్దాం. 770 నహూము గ్రంథము తరువాత జఫనియాకు ముందుంటుంది. రైట్, హబక్కుకు 1:15 ఒకవేళ బైబుల్ లేకపోయినా, బైబుల్ తెరవలేకపోయినా స్క్రీన్ లో చూపిస్తున్నారు చూడండి. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. 17 వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలన ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలన వాడు ప్రజలను గేలము వేసి చిక్కించుకుంటున్నాడు, వలలు వేసి ప్రజలను బంధించి గంతులు వేస్తున్నాడు. ఎవడు? సైతాను. గర్జించు సింహం వలె ఎవరు దొరుకుతారా, ఎప్పుడు మింగేద్దామా అని చెప్పి సైతాన్ తిరుగుతున్నాడు. ఒక వ్యక్తి, ఒక అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఒక ఆత్మీయుడు కావచ్చు, ఆత్మీయురాలు కావచ్చు, ఏదైనా పాపానికి నువ్వు దొరికినట్లయితే, ఏదైనా పాపానికి నువ్వు వంగినట్లయితే, ఏదైనా పాపానికి నువ్వు దాసోహమైనట్లయితే, ఆహా, సాతానికి ఎంత పండగ, గంతులు వేస్తాడు. అదే సమయంలో దేవునికి ఎంత దిగులు, ఎంత బాధ. నీతిగా జీవించవలసిన మనము, యథార్థంగా పవిత్రంగా జీవించవలసిన మనము ఆయన మాటను కాదని పరిశుద్ధతను పక్కన పెట్టి రక్షణ ఆనందాన్ని కూడా లెక్క చేయకుండా పాపిష్టి పని మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు దిగులు పడతాడు, సైతాను గంతులు వేస్తాడు. బైబిల్లో మనం చూస్తున్నాము వాడు గాలము వేసి, గమనించండి, 2 కేజీల 3 కేజీల చేపను పట్టుకోవాలంటే ఎంత ఎరయాలి చెప్పండి? 2 కేజీల చేపను పట్టుకోవాలంటే 3 కేజీల ఎర వేయాలి. అవును అన్నవారు గట్టిగా చప్పట్లు కొడతారా? 2 కేజీల చేపకు మీరు 3 కేజీలు ఎర వేస్తారా? మీలాంటి వాళ్ళని చేపలు పట్టను పంపించాలి. చిన్నప్పుడు నేను కూడా చేపలు పడ్డానికి వెళ్ళేవాడిని, ఆ వానపాములు అన్ని పట్టుకునేవాడిని, ఇన్ని పట్టుకునేవాడిని, ఇన్ని వానపాములు పట్టుకొని చేపలు పట్టుకొద్దామని చెప్పి వెళ్ళేవాడిని, గేలం పెట్టేవాడిని, గేలం వేసేవాడిని. చేతిలో ఉన్న వానపాములు అన్ని వెళ్ళిపోయేవి, ఒక్క చేప దొరికేది కాదు. చేపలు పట్టడం అంటే అది గొప్ప నేర్పరితనం. దేవుని బిడ్డలమైన మనలను, యథార్థంగా పవిత్రముగా జీవించబడ్డానికి ప్రత్యేకించబడిన మనలను సైతాను ఏదో విధంగా బంధించాలని తన ఉచ్చులో గుచ్చి మనలను నాశనం చేయాలని సైతాను కంకణం కట్టుకున్నాడు. అది వాస్తవం. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి ఉన్నారా మన మధ్య? సైతాను యొక్క గ్యాలములో అనగా ఏదో ఒక ఎరవేసి నీ ముందు ఏదో ఒక ఎరవేశాడు. ఇలా అయితే సులభంగా డబ్బులు సంపాదించవచ్చు, ఇలా అయితే సులభంగా నువ్వు సుఖభోగాలు అనుభవించవచ్చు, ఈ పని చేస్తే, ఈ విధంగా జీవిస్తే,
ఈజీ మనీ సంపాదించవచ్చు. మీ మమ్మీకి మీ డాడీకి ఎంత కావాలి అంత డబ్బులు పంపించవచ్చు. సులభంగా చదివించవచ్చు మీ చెల్లిని మీ తమ్ముడిని. ఓకే, నీ జీవితాన్ని పనంగా పెట్టు, నీ క్యారెక్టర్ని పనంగా పెట్టు, అలా కొంతకాలం పనంగా పెట్టు. దానివల్ల చాలా లాభము చేకూరుతుంది. అయ్యో, ఈరోజు ఎంతమందిని సైతాను ఇలాంటి ప్రలోభకులు వారు చేస్తున్నాడో. ఏదో ఒక ఎరవేసి నీ జీవితాన్ని, ఏదో ఒక ఎరవేసి నీ క్యారెక్టర్ని, ఏదో ఒక ఎరవేసి నీకున్న మనశ్శాంతిని, నీకున్న ఆనందాన్ని, నీకున్నటువంటి ఆత్మీయతను, దేవునితో ఉన్న సత్సంబంధాన్ని నాశనం చేస్తున్నాడు. ఈరోజు ఎంతమంది అటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ నువ్వు ఏదైనా పాపానికి బానిసై ఉన్నట్లయితే, లేదా ఆనాడు యేసయ్య చూసినప్పుడు ప్రతివాడు దారి తప్పిన వాడిగానే కనిపించాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ప్రతి వాడు తన స్వకీయ దురాశల చేత ఈడవబడి దేవుడు అనుగ్రహించు కృపను పొందుకోలేకుండా నశించిపోతున్నాను. పాపానికి బానిసలై బందీలై ప్రతి విధమైన పాపము చేత బంధించబడి జీవిస్తూ ఉండగా దేవుడు చూశాడు. ఈరోజు ఎవరైనా ఉన్నారో మన మధ్య పాపాలకు, పాపిష్టి కార్యాలకు బందీలైన వాళ్ళు? అలా నువ్వు పాపము చేత బంధించబడితే ఏం జరుగుతుందో తెలుసా? ఇద్దరు స్నేహితులు సెకండ్ షో సినిమాకి వెళ్దామని చెప్పి అక్కడ నది ఉంటే ఆ నది మీద పడవ వేసుకొని ఆ వాళ్ళ ఊరు నుంచి అవతల వైపున ఊరికి వెళ్ళారు. పడవ మీద వెళ్ళి సెకండ్ షో సినిమా చూసి రావచ్చుగా, మళ్ళీ తాగాలంట. ఫుల్గా తాగి వచ్చి పడవలో కూర్చున్నారు. మొదటి అంటాడు ఉండేవాడితో, రే నువ్వు బాగా అలసిపోయావు, కానీ నువ్వు రెస్ట్ తీసుకో, నేను పడవ తోలుతా. ఈ తాగుబోతున్న ప్రేమ అండి, ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ప్రేమో. వాడు తూలిపోతా ఉంటే విడిపోయి వాడిని పక్కనే పెట్టుకుని గుండెల మీద పెట్టుకుని నడిపించుకుంటూ వెళ్తాడు. ఈ గాడిద కనీసం భార్యనెప్పుడు కూడా పక్కకు చేర్చుకోడు, బిడ్డలనెప్పుడు కూడా గుండెల మీద పెట్టుకోడు. కానీ తాగుబోతుడు పడిపోతా ఉంటే, తూలిపోతా ఉంటే గబగబా వెళ్ళి పాపం వాడి భుజం మీద చేయి వేసి వాడిని హత్తుకుని చేర్చుకొని ఎంత ప్రేమో అంటున్నారు. నువ్వు రెస్ట్ తీసుకోరా, నేను తోలుతారా, ఈ పడవని నడిపిస్తారని చెప్పేసి పాపం ఫ్రెండ్కి చెప్పి వీడేమో తెడ్డులు తీసుకుని, ఓ తెడ్లేస్తా ఉన్నాడు. అరగంట అయింది ఒడ్డు రాలా, 2 గంటలు అయింది ఒడ్డు రాలా, ఇంకా తెడ్డేస్తాను ఉన్నాడు, ఒడ్డు మాత్రం రాలా. ఈలోపు రెండోవాడికి మెలకు వచ్చింది, ఏంట్రా ఎంతైంది టైము, 4:30 అయిందిరా, ఇదేంటి నువ్వు తెడ్డేస్తున్నావుగా, ఇంకా వెళ్ళాలిగా, ఏమో తెడ్డైతే వేస్తున్నావు కానీ ఒడ్డు మాత్రం రావట్లా, ఓ పంజేర నువ్వు పడుకో, నిన్ను నేను తెడ్డేస్తానని చెప్పి వాడు లేచి వాడు తెడ్డేడు మొదలు పెట్టాడు. వాడు తెడ్డేశాడు కానీ ఒడ్డు మాత్రం రాలా. తెల్లారిపోయింది, వాడుకున్న మత్తంతా దిగిపోయింది. కాస్త తెల్లారిపోయేసరికి తెడ్డేస్తూ అలసిపోయి చూసుకుంటే గడ్డు దగ్గరే ఉన్నాడు. గడ్డు దగ్గరే అక్కడే తెడ్డేస్తున్నాడు. ఇదేమిటి, రాత్రంతా గడ్డు దగ్గరే ఉండి తెడ్డేశారా ఏమిటి అని చెప్పి చూసుకుంటే ఆ పడవ కాస్త గట్టుకు కట్టేసింది. ఎందుకని, వీళ్ళు సెకండ్ షో సినిమాకు వెళ్తున్నప్పుడు వెళ్తూ ఆ పడవని గట్టుకు కట్టేసి సినిమాకు వెళ్ళి సెకండ్ షో చూసేసి బాగా తాగేసి వచ్చి పడవలో కూర్చొని, కట్టబడిన పడవలో కూర్చొని. సహోదరుడా, సహోదరి, ఈ విషయాన్ని నీతో చెప్తున్నప్పుడు సహజంగా నీ నోట్లోంచి నవ్వు వస్తుంది కదా. సైతాను నిన్ను చూసి అదే చేస్తున్నాడు. నువ్వు పాపము చేత కట్టబడినప్పుడు, నువ్వు పాపము చేత కట్టబడి, పాపము చేత బంధించబడి ఏదో సాధించాలని ప్రయాసపడుతున్నప్పుడు నువ్వు ఇందాక నవ్వావే, అలాగే సైతాన్ నవ్వుతున్నాడు. ప్రయాసపడు, నువ్వెంత ప్రయాసపడినా ఒడ్డుకు మాత్రం నువ్వు చేరలేవో. ఎంత కష్టపడినా, ఎంత చెమటగార్చినా, ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా, ఎంత పెట్టుబడి పెట్టినా, ఎన్ని ఇంటర్వ్యూస్కు వెళ్ళినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని ఎగ్జామ్స్ రాసినా నీకు మాత్రం జవాబు రాదు, ముందుకు సాగలేవు, పురోగతి అభివృద్ధి కనిపించదు. నీ స్థితి, నీ భార్య పరిస్థితి, నీ బిడ్డల స్థితిగతి అలాగే ఉంటుంది. 10 సంవత్సరాల క్రితము ఎటువంటి పేదరికంలో నీ కుటుంబం ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది. ఏ విధంగా నీ భార్యకు బిడ్డలకు కనీసం కడుపుండా భోజనం పెట్టలేకపోయావో 10 ఇయర్స్ అయినా అదే స్థితి. కనీసం సరిగా వాళ్ళని చదివించలేకపోయావు, మంచి స్కూల్లో జాయిన్ చేయలేకపోయావు, కడుపుండా భోజనం పెట్టలేకపోయావు, మంచి బట్టలు కట్టుకోవడానికి వాళ్ళకి బట్టలు కూడా కుట్టివ్వలేకపోయావు. కారణము కట్టబడ్డావు,
పాపము చేత కట్టబడ్డావు. ఆ పాపము చేత కట్టబడినప్పుడు ఏమవుతుంది? నువ్వు సంపాదించే సంపాదనంతా కూడా రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించే ప్రయత్నం చేసిన ప్రతిఫలం మాత్రం నువ్వు చూడలేవు. ఈరోజు మనలో ఎంతమంది అటువంటి స్థితిలో లేరు? ఏదో ఒక పాపము చేత లేక పాపిష్టి కార్యాల చేత బంధించబడి ఎటు కాని స్థితిలో, ఏమీ సాధించలేని స్థితిలో, ఎవరిని సంతోషపరచలేని, ఎవరికి ఆనందాన్ని ఇవ్వలేని, ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండలేనటువంటి స్థితిలో శపితమైన శాపగ్రస్తమైన జీవితం జీవించే భార్యలు భర్తలు బిడ్డలు ఎంతమంది లేరు? ఉన్నారా మన మధ్య? ఎస్ బ్రదర్, మీరు చెప్తున్నది ఎగ్జాక్ట్ గా నా జీవితంలో జరుగుతుంది. నా జీవితంలో సుఖం లేదు, నా వల్ల నా చుట్టూ ఉన్న వారికి సుఖం లేదు, నా జీవితంలో నేను ఆశీర్వాదం చూడటం లేదు, నా వల్ల నా పక్కన్న వారు కూడా ఆశీర్వదించబడటం లేదు. దీనంతటికీ కారణం ఏమిటంటే మీరు అన్నట్టుగానే పాపిష్టి కార్యాలకు నేను బానిసనైపోయి ఉన్నాను, బందీనైపోయి ఉన్నాను. అవునా? నీ జవాబు అవును అన్నట్లయితే నా ప్రభు అంటున్నాడు, నీ బానిసత్వాన్ని నుంచి విడిపించటానికే నేను ఆ ఆదివారం యెరూషలేములో అడుగు పెట్టాను. నువ్వు ఏ పాపముల చేత బంధించబడ్డావో ఆ పాపిష్టి కార్యాల నుంచి విడిపించడానికే ఆనాడు ఆదివారం యెరూషలేములో నేను అడుగు పెట్టాను. ఈరోజు ఆ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం కట్టబడి ఉంటావు? ఎంతకాలం పాపిష్టి క్రియలలో బందీపై ఉంటావు? ఎంతకాలం ఆ పాపిష్టి కార్యాల వల్ల సుఖము, సంతోషము, సమాధానము, ఆనందము, ఆరోగ్యము, ఆత్మీయత లేకుండా జీవిస్తావు? కనీసం ఈరోజైనా నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపిష్టి క్రియల వల్లే నీ జీవితం ఈరోజు ఎందుకు పనికి రాకుండా ఉంది అనే సత్యము గ్రహించి నీ జీవితంలో మార్పును కోరితే ఎంత బాగుంటుంది. అగస్టీన్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. చరిత్రలో అగస్టీన్ గురించి మొదటి భాగంలో బహు పాపిష్టి వాడిగా వ్రాయబడి ఉంది, రెండవ భాగంలో బహు పరిశుద్ధునిగా రాయబడి ఉంది. అతడు పరిశుద్ధుడు కాకమునుపు అతడు ఎలాంటి జీవితం జీవించేవాడో క్లుప్తంగా మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. అగస్టీన్ అనేటటువంటి యవనస్తుడు బహు దుర్మార్గంగా జీవించేవాడు. యవన ప్రాయంలోనే ఇష్టం వచ్చినట్టుగా జీవించాడు. తన శరీరం ఏది కోరుకుంటే దాన్ని చేయడానికి పరుగులు తీశాడు. అదే సమయంలో తల్లి బహు ప్రార్థనా పరురాలు. తను ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడప్పుడు తను చేస్తున్న పాపిష్టి పనుల వల్ల తనకు నష్టమో కష్టమో రాబోతుందని గ్రహించినటువంటి అగస్టీన్ దేవుని దగ్గరకు వచ్చేవాడు. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా ప్రభువా, నా అంత పాపిష్టుడు ఇంకొకడు లేడు ప్రభువా, నా అంత దుర్మార్గుడు ఇంకొకడు లేడు ప్రభువా, ఒకటా రెండా ప్రభు, ఎన్ని పాపిష్టి పనులు చేస్తున్నానో, ప్రతి విధమైన పాపము చేత నేను బంధించబడి ఉన్నాను ప్రభువా, ఈ పాపములన్నిటి నుండి పూర్తిగా ఈ పాపిష్టి కట్లన్నీ కూడా పూర్తిగా తెంచేసుకోవాలి అనుకుంటున్నాను ప్రభువా. కానీ ఈరోజు కాదు. ఏంటంటే మళ్ళీ, కానీ ఈరోజు కాదు. ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు ఏమిటో, నువ్వు వేస్తున్న వేషాలేమిటో దేవుడు గమనించి గ్రహించి నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడి, నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు నేను చూస్తున్నాను, జాగ్రత్త, నీ పాపమే నీకు శాపముగా మారబోతుంది, నీ జీవితాన్ని బజారు కీర్చబోతుంది, కుదురుని రోగము రాబోతుంది అని దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు ఎన్నిసార్లు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, ఆ శాపము ఆ రోగము నాకే రాబోతుంది, ఈ రోజు నా జీవితాన్ని మార్చుకోవాల్సిందే అని అనుకొని కూడా, ఈ వారం కాదులే, వచ్చే వారం చూద్దాంలే, వచ్చే వారం మన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేద్దాంలే, ఎందుకని ఇప్పుడు మనం చేస్తున్న పాపిష్టి వ్యాపారం వల్ల కొన్ని అప్పులు తీరిపోతున్నాయి, ఇప్పుడే ఆ వ్యాపారం ఆపేశావంటే అప్పులు మిగిలిపోతాయి, ఇప్పుడే నేను చేస్తున్న పాపిష్టి కార్యం వల్ల సులభంగా డబ్బులు వస్తున్నాయి, ఇప్పుడు ఈ పిలుపును అందుకొని ఆ పాపిష్టి జీవితాన్ని ఆపేశామంటే బిడ్డలను చదివించడం కష్టమైపోతుంది, కుటుంబంలో ఉన్నటువంటి అవసరాలు తీర్చడం కష్టమైపోతుంది, ఈ పాపాన్ని కొంతకాలం కొనసాగిద్దాం, ఈ పాపిష్టి వేషాలు కొన్నిసార్లు కొంతకాలం వేద్దాం అని చెప్పి మీలో ఎంతమంది చేస్తుంది తప్పు అని తెలిసి కూడా, ఆ తప్పు వల్ల నీకు శిక్ష రాబోతుందని తెలిసి కూడా, ఈరోజు కాదులే ప్రభువా, ఇప్పుడు కాదులే ప్రభువా, మారతాను ప్రభువా, మార్పు వస్తుంది ప్రభువా, ఒకవేళ భర్తతో ఏమండి మీరు అలా త్రాగడం వల్ల ఉపయోగం లేదు, ఆ విధంగా తిరగడం వల్ల ఉపయోగం లేదు, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు మనకు మంచిది కాదు అంటే, నిజమే, నాకు కూడా తెలిసే, నేను చేస్తున్న అన్యాయం అని తెలిసే,
మారతానే, నేను మారతను చూస్తా ఉండు, నేను 6 నెలల్లో మారిపోతా. ఎన్ని నెలల్లో మారిపోతాడు? నువ్వు చూస్తా ఉండు, 6 నెలల్లో నేను మారిపోతా. ఈ లోపటే ప్రాణం పోతే నీకు తెలుసు నువ్వు చేస్తుంది తప్పని, నీకు తెలుసు నువ్వు ఏర్పరచుకున్న మార్గం సరైనది కాదని, నీకు తెలుసు నువ్వు సంపాదిస్తున్న సంపాదన పాపిష్టి సంపాదనని, అయినా దాన్ని విడిచిపెట్టమని దేవుడు హెచ్చరిక చేస్తే విడవకుండా దాన్ని నువ్వు దర్జాగా చేస్తున్నావంటే నువ్వు ఎవరో తెలుసా? పాప బంధకాల్లో బంధించబడి ఉండి కూడా ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నా నువ్వు మాట వినకుండా, నిజమే ప్రభు నువ్వు చెప్తుంది కరెక్టే ప్రభు, కానీ ప్రభు మా మార్పు కావాలి ప్రభు, మారతాను ప్రభువా, కానీ ఈరోజు కాదు. ఉన్నారా ఈరోజు మన మధ్య అటువంటి వాళ్ళు? ఇది అగస్టీన్ అనేటటువంటి ఒక పాపి జీవితంలో మొదటి స్టేజ్. ఇదే ప్రార్థన చేశాడు, నాకు తెలుసు ప్రభు నేను పాపిస్తోడిని, నాకు తెలుసు ప్రభు నేను తప్పుడు పనులు చేస్తున్నాను, నాకు తెలుసు ప్రభు నేను మారాల్సిన వాడిని, మార్పు రావాల్సిందే, మారతాను ప్రభు, మారిపోతాను ప్రభు. కానీ ఇప్పుడు కాదు ప్రభు, కొంతకాలం అయిన తర్వాత తను చేస్తున్న పాపాల వల్ల తనకు అశాంతి అసమాధానం రావడం వల్ల తన జీవితము దుర్భరముగా తయారు కావడం వల్ల ఎన్నెన్ని తప్పుడు పనులు చేస్తున్నాడో ఆ తప్పుడు పనులన్నీ కూడా తన మీద భారంగా మిగలడం వల్ల రెండవసారి దేవుని దగ్గరకు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు తెలుసా? దేవా ప్రభువా ఎంత పాపిస్తున్నాయ్యా, ఎన్ని దుర్మార్గమైన పనులు చేస్తున్నానయ్యా, వద్దయ్యా ఈ పాపిష్టి జీవితం నాకు, వద్దయ్యా ఈ పాపములు నాకు వద్దు నాయన, ప్రభు ఇదిగో ఈరోజు నేను నా జీవితాన్ని సంపూర్ణంగా నీకు అప్పగించుకోవాలనుకుంటున్నా, పాపములన్నిటి నుంచి నన్ను విడిపించు ప్రభు. కానీ ఆ ఒక్క పాపం జోలికి మాత్రం రావద్దు ప్రభు. ఇది రెండో కండిషన్. అగస్టీన్ జీవితంలో నిజంగా చేసిన ప్రార్థన, అన్ని తీసేసే ప్రభు నా నుంచి, అన్ని పాపము నుంచి నాకు విడుదల దయచే ప్రభు. ఆ ఒక్క పరిచయం, ఆ అబ్బాయికి నాకు ఫ్రెండ్షిప్ నడుస్తుంది ప్రభు, ఎప్పటి నుంచో అనుకుంటున్నా వాడితోనే ఫ్రెండ్షిప్ చేయాలని, ఎప్పటి నుంచో అనుకుంటున్నా దాంతోనే ఫ్రెండ్షిప్ చేయాలని, 2 సంవత్సరాల నుంచి నేను ప్రయత్నం చేస్తా ఉంటే పోయిన నెలలోనే ప్రభువా ఐ లైక్ యూ అని చెప్పాడు, ఐ లవ్ యూ అని చెప్పాడు ప్రభువా. మరి నువ్వు మిగిలినన్ని నువ్వు సెట్ చేసే ప్రభువా, దీని జోలికి మాత్రం రావద్దు ప్రభు. ఇది నా పర్సనల్ మ్యాటర్ ప్రభువా, ఈ ఒక్క విషయం జోలికి మాత్రం రావద్దు ప్రభు. మిగిలినన్నిటి విషయాల్లో లేరా అటువంటి వాళ్ళు? అన్ని విషయాలు సరిచేసుకుంటూ వచ్చి అదిగో ఆ ఒక్క విషయం, ఆ ఒక్క పాపం, ఆ ఒక్క అలవాటు, ఆ ఒక్క అక్రమ సంబంధం, ఆ అక్రమంతో కూడినటువంటి సంపాదన, ఆ ఒక్క పాపం, ఆ ఒక్క పరిచయం, ఆ ఒక్క స్నేహం, ఆ ఒక్క ప్రేమ వ్యవహారం, ప్రభువా ప్రభువా నువ్వేమనుకోవద్దు ప్రభు. ఈ ఒక్క విషయం చూసి చూడనట్టుగా వదిలేసే ప్రభువా. మనిషి అన్న తర్వాత ఏదో ఒక బలహీనత ఉంటుంది కదా ప్రభువా, అవునా ప్రభువా? రూల్ ఏమన్నా ఉందా? మనిషి అన్న తర్వాత 1-2 బలహీనతలు ఉన్నా, రూల్ ఏమన్నా ఉందా? అగస్టిన్ అంటున్నాడు, ప్రభు అన్ని పాపాల నుంచి నన్ను విడిపించేసే ప్రభు, బతకలేకపోతున్నాను ప్రభు ఈ పాపిష్టి కార్యాల వల్ల, అన్నీ తీసేసే ప్రభు. ఆ ఒకటి మాత్రం దాని జోలికి రావద్దు ప్రభు. రెండో స్టేజ్, తనకు తెలుసు పాపముల చేత బంధించబడ్డాడని, తనకు తెలుసు పాపానికి బానిసనైపోయి ఉన్నాడని, పాపాలన్నింటిలోంచి బయటపడాలని ఆశ ఉంది, కానీ ఆ ఒక్కటి ప్రభు వద్దు ప్రభు ఉంచేసే ప్రభు. ఆఖరికి తాను చేసిన పాపాలు మోపుగా తన మీద పడినప్పుడు, తను భరించలేకపోయినప్పుడు, ఆఖరికి ఎంతగా దిగజారిపోయాడంటే తన తల్లికి సహాయకరంగా ఉంటుందని ఒక బానిస పిల్లను ఆ తల్లి ఏర్పరచుకుంటే, ఇంటిలో పనిచేసే బానిస పిల్లతోనే వ్యభిచారం చేయటం మొదలు పెట్టాడు, బానిసతోనే పాపిష్టి పనులు చేయటం మొదలు పెట్టాడు. ఈరోజు లేదంటారా? ఇంటిలో పనిచేసే పని మనుషుల మీద కన్నేసేటటువంటి దుర్మార్గులు లేదంటారా? తన ఇంట్లోకి రావడం ఆలస్యం, నీ కళ్ళన్నీ ఆమె మీదే ఉంటాయి, నీ చూపులన్నీ ఆమె మీదే ఉంటాయి, నీ తలంపులన్నీ ఆమె మీదే ఉంటాయి. ఒకరోజు ఒక సహోదరి వచ్చి ఏడుపు 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 ఏడుపు, అయ్యా నా భర్తను ఎంతో నమ్మానయ్యా, ఎంతో నమ్మాను, ఎంతో నమ్మాను, ఎంతో నమ్మానయ్యా, మా ఊరు వెళ్ళి తిరిగి వచ్చేసరికి నా భర్త పని మనిషితో పాపం చేస్తున్నాడయ్యా, ఇంత ద్రోహం చేస్తాడని చెప్పి నేను ఊహించలేదయ్యా. ఏడుపు ఏడుపు
లేరా మన మధ్య అలాంటి దుర్మార్గులు లేక అటువంటి పాపిష్టి బలహీనతల చేత కొంతమంది అయితే వరుస వాయా తప్పి, మరికొంతమంది అయితే పనిచేసే చోట పనిచేసే వాళ్ళతోనే పాపిష్టి పనులు, నీ దగ్గర పనిచేసేటటువంటి వర్కర్స్తో, నీ కింద పనిచేసేటటువంటి ఎంప్లాయీస్తో ఒకవేళ పాపిష్టి పనులు చేసే వాడివైనట్లయితే, దానివైనట్లయితే జాగ్రత్త. నువ్వు పనిచేస్తున్నటువంటి హాస్పిటల్లో జాగ్రత్త. ఆనాడు బానిసకే బానిస అయిపోయాడు అగస్టీన్. ఎప్పుడైతే ఇంటికి యజమానిగా ఉండవలసిన ఈ వ్యక్తి తనకు తన పాపానికి బానిస అయిపోయాడో, ఆ బానిస పిల్ల కాస్త అగస్టీన్ని తోలు బొమ్మలాట ఆడించడం మొదలుపెట్టింది. అంతేగా, ఏ పాపానికి లేక ఎవరికి నువ్వు బానిసమైపోతావో వాళ్ళు నీ జీవితంతో ఆటలాడతారు, నీ పరిస్థితితో ఆటలాడతారు, నీ కుటుంబంతో ఆటలాడతారు, నీ ఉద్యోగంతో ఆటలాడతారు, నీ ఆస్తితో ఆటలాడతారు, బ్లాక్ మెయిల్ కూడా చేయడానికి తెగిస్తారు. ఇక తట్టుకోలేక అగస్టిన్ అనేటటువంటి ఆ పాపిష్టి జీవితం జీవిస్తున్న కుర్రవాడు ఒకరోజు మోకాల మీద పడ్డాడు. ప్రభు, ఆ బానిసకే బానిసనైపోయానయ్యా, ఒకప్పుడు ప్రార్థన చేశాను ఈ పాపములన్నిటి నుంచి విడిపించు, కానీ ఈరోజు కాదన్నాను. సరే ప్రభు, ఈ పాపములన్నిటి నుంచి విడిపించి, ఈ పాప బంధకాలన్నిటి నుంచి నన్ను విడిపించు, కానీ ఆ ఒక్క పాపము ఉండని మని చెప్పన్నాను. కానీ ఈరోజు మోకాల మీద కన్నీళ్లతో వేడుకుంటున్నాను, ప్రభువా ఏ ఒక్క పాప బంధకము నా జీవితంలో మిగిలి ఉండడానికి వీల్లేదు, నన్ను సంపూర్ణంగా ఒక నూతన వ్యక్తిగా మార్చు, ఈ పాప బంధకాలు నాకు ఉండడానికి వీల్లేదు అని కన్నీళ్లతో ప్రభువు సన్నిధిలో మోకాల మీద పడి ఏడ్చాడు. ఆ రోజు అద్భుతం జరిగింది. ఎన్ని పాప బంధకాలు చేత తాను బంధించబడి ఉన్నాడో వాటన్నిటి నుంచి విడిపించబడ్డాడు. అద్భుతంగా అగస్టీన్ అనే ఆ కుర్రవాడు రక్షించబడ్డాడు. సంవత్సరాలు సంవత్సరాలుగా యవ్వన ప్రాయంలో తాను కలిగి ఉన్న ప్రతి పాప బంధకము నుంచి తాను విడిపించబడ్డాడు. అలా విడిపించబడిన తరువాత ఒకరోజు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరో వెనకాల నుంచి గట్టిగా అరిచారట, అగస్టీన్ నేను. ఎవరని చెప్పి వెనక్కి తిరిగి చూశాడట. ఇంకెవరు, గతంలో ఏ స్త్రీలతో అయితే ఏ స్త్రీతో వ్యభిచారం చేసేవాడో ఆ వ్యభిచారం చేసే స్త్రీ వెనక్కి తిరిగి చూస్తే తాను, అగస్టీన్ నేను. అప్పుడు అగస్టీన్ మళ్ళా వెనక్కి తిరిగి చూసి, నువ్వు నువ్వే, కానీ నేను మాత్రం ఆ అగస్టీన్ని కాను, నేను మారిపోయాను, క్రీస్తు నన్ను మార్చేశాడు, నువ్వు నువ్వే వేశ్యవే, కానీ నేను మాత్రం ఆ పాపిష్టోని కాదు, ప్రతి విధమైన పాప బంధకాల నుంచి విడిపించబడిన వాణ్ణి. ఇది ఈ సాక్ష్యము నీ నోట్లోంచి వస్తే వినాలని నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు వీక్షిస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఆనాడు యెరూషలేములో యేసు ఆదివారం అడుగు పెట్టాడు. ఎందుకు అడుగు పెట్టాడో తెలుసా? పాప బంధకాల్లో బంధించబడిన ప్రతి ఒక్కరిని తన ప్రేమతో విడిపించాలని, తన త్యాగముతో విడిపించాలని, తన మరణము ద్వారా క్రయధనము చెల్లించి నరకానికి వెళ్ళవలసిన మనందరినీ కూడా విముక్తులుగా చేయాలని యేసుక్రీస్తు ఆదివారమే యెరూషలేములో అడుగు పెట్టాడు. మొదటిగా ఏం చూశాడు? కట్టబడిన గాడిదలను చూశాడు. ఈరోజు దేవుడు నిన్ను కట్టబడిన గాడిదగా చూస్తున్నాడేమో, పాప బంధకాల్లో కట్టబడిన వ్యక్తిగా దేవుడు నిన్ను చూస్తున్నాడేమో, అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాడు ఏమిటి? నీ కట్లు విప్పబడాలి. నువ్వు కట్టబడిన వాడిగా ఉండడానికి వీల్లేదు. పాపముల చేత, అతిక్రమముల చేత, పాపిష్టి కార్యముల చేత బంధించబడిన వాడిగా నువ్వు మిగిలిపోవడానికి వీల్లేదు. మనస్ఫూర్తిగా యేసు కోరుతున్నాడు, నీ పాప బంధకాలు, పాపపు కట్లు తెంచిపోయబడాలి. ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడుగుతావా, ప్రభు నిజమే నేను పాపముల చేత బంధించబడిన వాణ్ణి. అపొస్తల కార్యం 8వ అధ్యాయంలో ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి యొక్క జీవితం స్పష్టంగా కనిపిస్తుంది. ఏమిటి? అతడు ఉన్నాడు దేని చేత? 8వ అధ్యాయము 23వ అధ్యాయం వచనము. అపొస్తల కార్యములు 8
23 పేజ్ నంబర్ 110 చదువుతాను వినండి. పేతురు అంటున్నాడు గాడి చేసే సీమోను చూసి, నీవు ఘోర దుష్టత్వములోను, తరువాత దుర్నీతి బంధకములోను ఉన్నట్టుగా నాకు కనబడుతుంది. అయ్యో అయ్యో దుర్మార్గుడా, నువ్వు బయటికి మంచివాడిగా కనిపిస్తున్నావు. ఎస్, గాలడీ సీమోను ఫిలిప్పు ప్రకటించిన సువార్త విన్నాడు, వినడమే కాకుండా సువార్తను నమ్మినట్టుగా నమ్మాడు, నమ్మడమే కాకుండా బాప్తిసం కూడా తీసేసుకున్నాడు. ఫిలిప్పు కూడా అనుకున్నాడు పూర్తిగా మారిపోయాడు సీమోను అని చెప్పి. ఇదంతా ఒట్టి మాట, బయటికి మాత్రం ఆత్మీయుడనే వేషం వేసేశాడు, బయటికి మాత్రం భక్తుడు అనేటటువంటి రంగు పూసేశాడు, తన చుట్టూ ఉన్న వారిని మాయ చేసేస్తున్నాడు. ఏమిటి, నేను ఇప్పుడు ఆత్మీయుణ్ణి, నేను ఇప్పుడు భక్తుణ్ణి, మంచివాణ్ణి, భక్తి అనే రంగు పూసి తన చుట్టూ ఉన్న వారిని మోసం చేసే ఒక భయంకరమైనటువంటి గాడివాడు ఈ సీమోను. ఫిలిప్పు కబురు పెట్టాడు యెరూషలేములో ఉన్నటువంటి అపొస్తలులకు, ఏమని, రండి, సమరయ పట్టణంలో గొప్ప మార్పులు వస్తున్నాయి, ప్రజలు సువార్తను అంగీకరించారు, అనేక మంది మార్పు చెందారు, రండి. పేతురు యోహాను వచ్చేశారు, అక్కడ ప్రజలను చూశారు, ప్రార్థన చేశారు. గాలడీ సీమోను వచ్చి పేతురుతో అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు దిగిరావడం నేను చూశాను. ఇది పర్సనల్ మ్యాటర్, ఇది మనిద్దరికీ సంబంధించింది. ఎవడు చెప్పావు, నీకెంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తాను, ఇదిగో ద్రవ్యాన్ని చేతిలో పెడుతున్నాను, వెండిని కూడా నీ చేతిలో పెడుతున్నాను, ఓ పని చేయి. ఏమిటి, ఆ పరిశుద్ధాత్మ వరము నాకు ఇచ్చేసే, ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉంటుంది, ఇచ్చేసే. అప్పుడు సీమోను పేతురు వాణ్ణి జాగ్రత్తగా చూసి ఏమన్నాడో తెలుసా, ఓరి దుర్మార్గుడా, నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను బంధించబడినట్టుగా నాకు కనిపిస్తున్నావు. మిగిలిన వాళ్ళకి భక్తుడిగా కనిపించాడు, పరిశుద్ధుడిగా కనిపించాడు, మార్పు చెందినవాడిగా కనిపించాడు, బాప్తిజం తీసుకుంటూ కనిపించాడు. కాబట్టి అందరూ అనుకున్నారు మారిపోయాడు. అయ్యో కాదు, ఒట్టి ఒట్టి దగాకోరు మార్పు. పేతురు అంటున్నాడు, నువ్వు దుర్నీతి బంధకములలో బంధించబడి ఉన్నావు. ఒకవేళ ఈరోజు దేవుడు నిన్ను చూస్తే అదే మాట అంటాడేమో, బయటికి మాత్రం నువ్వు భక్తుడివే, బయటికి మాత్రం భక్తురాలువే, బయటికి మాత్రం పరిశుద్ధువే, పరిశుద్ధురాలువే, కానీ నీ హృదయము పాపిష్టి దుర్నీతి బంధకాల్లో బంధించబడి ఉంది అని దేవుడు నిన్ను చూసి అంటాడేమో. అయితే వినండి సహోదరి సహోదరులు, ఆనాడు యెరూషలేములో అడుగు పెట్టాలని ఆశపడిన యేసుక్రీస్తు ఏం చూశాడు, కట్టబడిన గాడిదలను చూశాడు. ఏం కోరాడు, అవి విప్పబడాలని కోరాడు, అవి ఆ కట్లలో నుంచి బయటకు రావాలి అని కోరాడు. ఈరోజు అదే కోరుతున్నాడు, ఏ పాపము చేతను బంధించబడ్డావో, కట్టబడ్డావో, ఆ బంధకాల్లో నుంచి నువ్వు బయటపడాలి. ఉన్నారా ఈరోజు మనస్ఫూర్తిగా ఆ బంధకాల్లో నుంచి బయటపడడానికి మనస్ఫూర్తిగా కోరే వాళ్ళు మన మధ్య ఉన్నారా? అయితే ఈరోజే ఇప్పుడే ప్రార్థన చేయండి, ప్రభా ఈ పాప బంధకాల్లో నుంచి నన్ను విడిపించని చెప్పి. నా దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపించటమే కాకుండా మరొక అద్భుతం ఆయన చేస్తాడు. ఏం చేస్తాడో తర్వాత చెప్పబోతున్నాను. మొదటిగా ప్రతి విధమైన పాప బంధకంలో నుంచి మనం బయటపడితే మంచిది, ఈరోజే అట్టి ప్రార్థన చేసి రక్షించబడితే మంచిది. రెండవదిగా బంధించబడినటువంటి కట్టబడినటువంటి గాడిదలను చూశారు, ఆ గాడిదలను విడిపించారు. ఇప్పుడు ఆ గాడిదలు విడిపించబడినాయి, కట్లు తెంచివేయబడినాయి. ఎప్పుడైతే ఆ కట్లు తెంచి వేయబడినాయో ఆ గాడిదలు ఆ శిష్యులను వెంబడించినాయి. ఆ శిష్యులను వెంబడించటానికి కారణము కట్లు తెంచబడినటువంటి గాడిదలకు ఒకే ఒక ఆశ, మమ్మల్ని వాడుకోవడానికి మమ్మల్ని సృష్టించిన సృష్టికర్త ఆహ్వానిస్తున్నాడు, ఆయన చేతిలో ఆయనకు ఉపయోగపడాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు పాప బంధకాల్లోంచి విడిపించబడినట్లయితే, నీ కట్లు తెంచివేయబడినట్లయితే నీకు నాకు ఒక బాధ్యత ఉంది. ఏమిటది, ఎవరైతే నీ పాప బంధకాల్లో నుంచి విడిపించారో ఆయన కొరకు నువ్వు సాక్షిగా జీవించవలసిన వాడివై ఉన్నావు కదా, ఆయన కొరకు జీవించవలసిన వాడివై ఉన్నావు కదా. నా కుర్రవాడి వయసు సుమారు 13-14 సంవత్సరాలు.
పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసులో దొంగతనాలు చేయటం మొదలు పెట్టాడు. తండ్రి పాకెట్లో ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు కొట్టేసేవాడు. దేనికి? దురలవాట్లు. ఆ చిన్న వయసులోనే టీనేజ్లోనే త్రాగడానికి బానిసయ్యాడు. ఎప్పుడు చూసినా బార్ అండ్ రెస్టారెంట్ల చుట్టూ తిరుగుతూ ఉండేవాడు, గ్యాంబ్లింగ్ చేస్తూ ఉండేవాడు, అల్పకాల పాప భోగాలకు తుచ్చమైనటువంటి కార్యాలకు బానిస అయిపోయాడు. ఇలా బానిసై అనేక సందర్భాల్లో హోటల్లో తాను తిని డబ్బులు కట్టకుండా బయటకు వచ్చేస్తూ ఉంటే పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టారు. ఎంతగా పాడైపోయాడో, ఎంతగా చెడిపోయాడో అర్థమవుతుందా? అటువంటి పరిస్థితిలో తాను ఉన్నప్పుడు తన తల్లి మరణ పడక మీద మరణంతో పోరాడుతున్నప్పుడు ఆ విషయం విని కూడా కనీసం తల్లిని చూడాలని కానీ, ఆ తల్లి పక్కన ఉండాలని కానీ ఆ కుర్రవాడు కనీసం ఆలోచించను కూడా ఆలోచించను, అంతగా చెడిపోయాడు. అటువంటి కుర్రవాడు ఒకరోజు తన స్నేహితుడు చూసి, ఒరే నాతో పాటు వస్తావు ఈరోజు సాయంత్రం ఎక్కడికి? ఒక చిన్న ఇంటిలో ప్రార్థన జరుగుతుంది, అక్కడ నువ్వు రావాలి. నేను రాను, నాలాంటి పాపిష్టి వాడికి దేవుడు ఎందుకు? నాలాంటి పాపిష్టి వాడికి దేవుడికి పడనే పడదు. నేను రాను. లేదురా, నువ్వు ఎంత పాపివైనా దేవుడు ప్రేమిస్తున్నాడు, నువ్వు రారా, నేను తీసుకెళ్తా రారా. ఆ కక్కురవాడు ఆ స్నేహితుడితో పాటు సాయంత్రం జరిగే మీటింగ్ వచ్చాడు. చిన్న మీటింగ్, 10 మంది అలా చుట్టూ కూర్చున్నారు ఆ ఇంట్లో. వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే సాక్షాత్తు దేవుడే, దేవుని యొక్క మహాసన్నిధి ఆ గదిలో దిగొచ్చింది. ఈ కుర్రవాడు పాపిష్టి క్రియలు చేసిన కుర్రవాడు కామ్గా కూర్చున్నాడు. ఎక్కడైతే నా పేరట ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్యన ఉంటానని చెప్పిన దేవుడు దిగి వచ్చాడో, ఆయన సన్నిధిలో ఉన్న శక్తి ఈ పాపిష్టి వ్యక్తిని స్పర్శించింది. ఆయన సన్నిధి దిగి రావడం ద్వారా ఈ పాపిష్టి కుర్రవాడు ప్రభావితం చెందాడు. ఆ దేవుని సన్నిధిలో ఉన్న శక్తి అతని యొక్క కఠినమైన హృదయాన్ని కరిగించి వేసింది. తనకు తెలియకుండానే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. కళ్ళల్లోంచి నీళ్ళు రావటమే కాదు, తన నోట్లోంచి ప్రార్థన కూడా. అయ్యో ఎంత పాపిష్టి వాణ్ణి, ఎంత దౌర్భాగ్యుణ్ణి, నా ఇష్టానుసారంగా నేను జీవించి ఇంత అద్భుతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని అయ్యోహో దూరం చేసుకున్న దుర్మార్గుణ్ణి, దుష్టుణ్ణి. వీళ్ళు కలిగి ఉన్న ఈ మంచి ఆత్మీయత నాకు కూడా కావాలంటే నాకు దయచేస్తావా? ఆ రోజు ఆ కుర్రవాడు ఏడ్చాడు, కన్నీళ్లు కార్చాడు, పశ్చాత్తాపడ్డాడు, అద్భుతంగా మార్పు చెందాడు. తనను మార్చినటువంటి దేవుని యొక్క సత్య సువార్తను లోకానికి అందించాలని బైబిల్ని చేతబట్టాడు. వీధుల్లో సువార్తను ప్రకటిస్తూ అనేక ప్రాంతాలు తిరిగాడు. ఆ వీధుల్లో తిరుగుతున్నప్పుడు అనాథ పిల్లలు కనిపిస్తూ ఉంటే క్రీస్తు ప్రేమను వారు ప్రకటించడమే కాకుండా తన ఇంటికి చేర్చుకొని వారిని పోషించడం మొదలు పెట్టాడు. మొదట్లో 5 ఆ తర్వాత 10 మంది, తర్వాత 50, తర్వాత 100, తర్వాత 1000 మంది, ఆఖరికి సుమారు 10,000 మంది అనాథ పిల్లలను పెంచి పోషించే ఒక అద్భుతమైన తండ్రిగా మారిపోయాడు. ఒక సందర్భంలో అనాథ పిల్లలు అందరూ కూడా పాల కొరకు గ్లాసులు పట్టుకుని నిలబడితే వంట చేసేవాళ్ళు వచ్చి, అయ్యా మన పిల్లలు పాల కోసం నిలబడ్డారు కానీ పాలు ఎక్కడా లేవు, మరి ఏం చేయాలి? ప్రభువే ఇస్తాడు, ప్రభువే అద్భుతం చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, పాలు అద్భుతంగా దేవుడు పంపిస్తాడు. ఎక్కడయ్యా ఇన్ని వేల మందికి హఠాత్తుగా పాలు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? నా ప్రభు పంపిస్తాడు. ప్రభువా నువ్వే నాకు ఆధారము, నువ్వే నాకు అభయము. బిడ్డలు పాలు లేక అల్లాడిపోతున్నారు, ఎలా పంపిస్తావో తెలియదు, పాలు పంపించును ఆయన. ఎవరో ఒక వ్యక్తి గబగబ వచ్చి అంటున్నాడు, ఇదిగో ఈ దారిలో మేము రాత్రి పాల ట్యాంకర్ని తీసుకెళ్తూ ఉంటే ఆ పాల ట్యాంకరు ఈ అనాథ శరణాలయం ముందే రిపేర్ వచ్చి ఆగిపోయింది, ఆ పాలు ఆ ట్యాంకర్లో ఉండిపోతే పాడైపోతాయి, దయచేసి మీకు మీ అనాథ శరణాలయకి పాలు ఇస్తాం, తీసుకుంటారా, తీసుకుంటారా? ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ పనివారు వచ్చి అంటున్నారు, అయ్యా ఇక ప్రార్థన ఆపేసింది, ఏమైంది? పాలును దేవుడు పంపించాడయ్యా. ఒక మధ్యాహ్నం ఆకలితో బిడ్డలు మధ్యాహ్నం భోజనం కోసం సిద్ధపడుతున్నారు, ప్లేట్లు పట్టేసుకున్నారు, కానీ ఆ రోజు వంట మాత్రం వాళ్ళు చేయలేకపోయారు డబ్బులు లేక. అలా వంట చేయలేక వంటకు ఏమీ లేక అల్లాడిపోతున్న సమయంలో అతని దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా భోజనానికి ఏమీ చేయలేకపోయాం, మరి ఏం చేయాలి? ప్రార్థన చేద్దాం, మన ప్రభు అద్భుతం చేస్తాడు. ప్రభువా ప్రపంచాన్ని పోషించే నీవు
ఈ అనాథ బిడ్డలను పోషించలేవా? ఎలా ఆహారం పంపిస్తావో మాకు తెలియదయ్యా, ఆహారం పంపించు. ఎవరో వచ్చి తలుపు కొట్టారట, గబగబా వెళ్ళి తలుపు తెరిస్తే, ఇదిగో ఈ పట్టణంలో గొప్ప విందు జరగబోతుంది, కానీ హఠాత్తుగా విందు క్యాన్సిల్ అయింది. ఆ యజమాని అన్నాడు, పలానా అనాథ శరణాన్ని తీసుకెళ్ళి ఈ ఆహారం మొత్తం ఆ పిల్లలకు పెట్టండి అని చెప్పి పంపించాడు. అనేక వేల మందికి ఆహారం పెట్టినవాడు, అనేక వేల మంది జీవితాన్ని ప్రభావితం చేసినవాడు. అతని జీవిత చరిత్ర నిన్న సాయంత్రం చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. అప్పుడు ఫ్లైట్స్ లేవు, పడవల్లోనూ వాడల్లోనూ ప్రయాణం చేయాలి నెలలు నెలలు తరబడి. కానీ నేను చదువుతున్నప్పుడు ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఆ వ్యక్తి 18th century అమెరికా వెళ్ళాడు, ఇంగ్లాండ్ వెళ్ళాడు, క్షమించండి, అమెరికా వెళ్ళాడు, కెనడా వెళ్ళాడు, యూరోప్కి వచ్చాడు, ఆస్ట్రేలియా వెళ్ళాడు, చైనా వెళ్ళాడు, జపాన్ వెళ్ళాడు, సింగపూర్ వెళ్ళాడు, ఇండియా కూడా వచ్చాడట, యెరూషలేం వెళ్ళాడట. ఇదంతా చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఖండానికి వెళ్ళి 1880 సువార్త ప్రకటించాడటండి ఆ విశ్వాస వీరుడు. ఎవరో తెలుసా, 14 సంవత్సరాల వయసులో తాగుబోతాడు, 14 సంవత్సరాల వయసులో గ్యాంబ్లర్, 14 సంవత్సరాల వయసులోనే పాపిష్టి పనులకు బానిస అయిపోయిన ఒక కుర్రవాడు. తన పాపపు కట్లు విప్పబడినప్పుడు, తను యేసయ్య చేతిలో పడినప్పుడు, ఆ యేసయ్య చేతిలో వాడబడినప్పుడు ప్రపంచానికే ఒక విశ్వాస వీరుడుగా నిలిచాడు. అతని పేరే జార్జ్ ముల్లర్. జార్జ్ ముల్లర్ ప్రపంచంలోనే విశ్వాస వీరుల జాబితాలో ముఖ్యమైన వాడిగా పిలువబడ్డాడు. జార్జ్ ముల్లర్ ఎవరో, ఒకప్పుడు పాపముల చేత కట్టబడినవాడు ఎవరో, ఆ పాప బంధకాల నుంచి విడిపించబడినవాడు ఎవరో, తనను విడిపించినటువంటి దేవుని చేతిలో వాడబడినవాడు. ఆ గాడిదలు కట్టబడినాయి, ఆ గాడిదలు విడిపించబడినాయి, ఆ గాడిదలు వాడబడినాయి. ఈరోజు దేవుడు నీ జీవితంలో అదే చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు, ఏ పాపానికైతే నువ్వు బానిసగా ఉన్నావో ప్రతి పాపము నుండి విడిపించాలనుకుంటున్నాడు. ఒకవేళ మీరు ఎవరైనా ఉన్నారా, బ్రదర్ నన్ను ప్రభు విడిపించాడు, ప్రతి పాపము నుండి నన్ను విడిపించాడు, ఇప్పుడు నేను విడుదల పొందుకున్నటువంటి వ్యక్తిని, విడిపించబడినటువంటి వ్యక్తిని, పాప బంధకాల్లో నుంచి వేరు చేయబడినటువంటి వ్యక్తిని అన్నవారు ఉన్నట్లయితే చేయి చూపిస్తారా. ప్రభు నన్ను విడిపించాడో పాప బంధకాల్లో నుంచి అన్నవారు ఉంటే చేయి చూపిస్తారా. రైట్, మరి చెయ్యి చూపించలేకపోయిన వాళ్ళు మీరు యథార్థతను చూపించారు, యథార్థమైన మనస్సును కనపరుస్తున్నారు. ఏమని, మేము ఇంకా విడిపించబడలేదు, మాలో ఇంకా కొన్ని పాపాలు ఉన్నాయి. అవి ఏమిటో నీకు తెలుసు కనుక వాటి విషయమై ఈరోజు పశ్చాత్తాపడితే, వాటి విషయమై ప్రభువును అడిగితే, నా ప్రభు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ ఆదివారము 2000 సంవత్సరాల క్రితము ఈరోజే యేసుక్రీస్తు యెరూషలేములో అడుగు పెట్టడానికి గాడిదలు కావాల్సి వచ్చినాయి. ఆ గాడిదలు వాడబడాలి అంటే మొదటిగా విప్పబడాలి, విప్పబడకుండా అవి, ఆ కట్లు విప్పబడకుండా, ఆ కట్లు తెంచబడకుండా, అవి ప్రత్యేకించబడకుండా దేవునికి ఉపయోగపడవు. నువ్వు దేవునికి ఉపయోగపడాలని ఆశపడుతున్నట్లయితే, దేవుడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నట్లయితే, ప్రతి పాపపు కట్లు తెంచివేయబడాలి, ప్రతి పాప బంధకంలో నుంచి నువ్వు వేరు చేయబడాలి. చివరిగా, ఆ ప్రాంతంలో బానిసలు నమ్ముతూ ఉంటారు. ఆ బానిసను అమ్మకానికి పెట్టాడు యజమాని, బేరవాడే వాళ్ళు బేరవాడుతున్నారు. ఈ లోపల ఒక ధనవంతుడు వచ్చాడు, వచ్చి అతన్ని చూశాడు. దీనస్థితిలో, హీనస్థితిలో, సంఖ్యల చేత బంధించబడిన ఆ బానిసను చూశాడు. యజమానితో మాట్లాడాడు, ఈ బానిసను ఎందుకు అమ్మేస్తున్నావు, ఎవరికి ఇష్టమైతే వాళ్ళు కొనుక్కుంటారు, సరే కొనుక్కున్న తర్వాత ఏం చేస్తారు, వాళ్ళ ఇష్టం, వీడు బానిస కాబట్టి ఏ పని చెప్తాడు, చేయాల్సిందే, జీవితాంతము కొన్నటువంటి వారికి పని చేసి పెట్టాల్సిందే, బానిసగా ఉండాల్సిందే, కావాలంటే కొనుక్కోండి, ఎంతకిస్తావు, రేటు చెప్పాడు. బేరం కుదిరింది, ఆ ధనవంతుడు ఆ వెల చెల్లించాడు, తీసుకెళ్ళండి ఈ బానిసను అని చెప్పి అప్పగించాడు. బానిస ఒంటి నిండా సంఖ్యలున్నాయి. కొన్నటువంటి వ్యక్తి అంటున్నాడు, అయ్యా నిన్ను కొనుక్కున్నాను, అవును చూశాను, ఎందుకు కొన్నానో తెలుసా, తెలియదు, నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఆనందంగా ఉండాలని,
నీ జీవితం బాగుండాలని నేను కొనుక్కున్నాను. నా బానిస అంతకుముందు ఆయనకి బానిసగా ఉన్నాను, అతను కొనుక్కున్నాడు, తనకు కావలసిన విధంగా నన్ను వాడుకున్నాడు, వెట్టి చాకరీ చేయించుకున్నాడు. ఇప్పుడు మీరు కొనుక్కున్నారు, మీరు నా చేత వెట్టి చాకరీ చేయించుకుంటారు, నన్ను వాడుకుంటారు. నా బ్రతుకు ఇంతేగా కాదయ్యా. నేను నిన్ను కొన్నది కారణం తెలుసా ఏమిటి? ఇక నువ్వు బానిసగా ఉండాల్సిన అవసరం లేదు. మరి స్వతంత్రుడిగా జీవించు, సంతోషంగా జీవించు, బ్రతుకున్న 3 నాళ్ళు ప్రశాంతంగా జీవించు. నిన్ను నేను ఈ బానిసత్వం నుంచి విడిపించేస్తున్నాను, ఈ సంఖ్యలు తెంచేస్తున్నాను. ఆనందంగా జీవించు, అదే కోరుతున్నాను. ఆ బానిసవాడు, ఆ బానిస కుర్రవాడు కళ్ళ నుంచి కన్నీళ్లు జలజల రాలుతున్నప్పుడు, అయ్యా నన్ను మీరు విడిపించారా? అవునయ్యా, ఈ బానిసత్వం ఇక నీకు అవసరం లేదయ్యా, ఇక నేను జీవించినంతకాలం సంతోషంగా జీవించవచ్చు అయ్యా. అయితే ఒక కోరిక కోరమంటారా? ఏంటో చెప్పు. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా బానిసగానే జీవించాను, వారుకున్న అవసరాన్ని బట్టి నన్ను వాడుకున్నారు, కానీ ఏ ఒక్కరు ప్రేమను చూపించలా, నా బాగును కోరుకోలా, బానిసగానే చూశారు. మొట్టమొదటిసారిగా ఒక మనిషిగా చూసిన వ్యక్తిగా మిమ్మల్ని చూస్తున్నాను, నా సంతోషాన్ని కోరుతున్న వ్యక్తిగా మిమ్మల్ని గమనిస్తున్నాను. అయితే నా కోరిక ఏమిటో చెప్పమంటారా? చెప్పయ్యా. నన్ను కొనుక్కున్నా, నన్ను విడిపించినా, మీలాంటి మంచి వ్యక్తితో జీవితాంతం నేను బ్రతికే భాగ్యాన్ని నాకు ఇస్తారా? నేను మీతోనే జీవించాలనుకుంటున్నా, మీ దగ్గరే ఉండాలనుకుంటున్నా. బానిసత్వం నుంచి విడిపించిన మీలాంటి వారికి నేను సేవ చేస్తే అది నాకు సంతోషం, అది నాకు ఆనందము, అది నాకు భాగ్యము. మీతోనే ఉండిపోతా, మీతోనే వచ్చేస్తా, నాకు ఈ అవకాశం ఇస్తారా? విడిపించబడిన వాడికి మాత్రమే తెలుసు తాను గతంలో కలిగి ఉన్న బానిసత్వం యొక్క భయంకరత్వం ఏమిటో. సహోదర సహోదరి, నువ్వు నీవు కలిగి ఉన్న పాపిష్టి కార్యాల నుంచి, పాపిష్టి బంధకాల నుంచి విడిపించబడినట్లయితే, యేసే యేసు క్రీస్తే నిన్ను విడిపించాడు అని నువ్వు విశ్వసిస్తున్నట్లయితే నువ్వేం కోరతావో తెలుసా? అయ్యా, పాప బంధకాల్లో నుంచి నన్ను విడిపించావు గనుక, పాపిష్టి వాడిగా ఉన్న నన్ను క్షమించి ఒక నూతన వ్యక్తిగా మార్చావు గనుక, నేను జీవించినంత కాలము నీతో ఉంటానయ్యా, నేను జీవించినంత కాలము నీకు సాక్షిగా జీవిస్తానయ్యా, నీ చేతిలో పనిముట్టుగా వాడబడతానయ్యా, నన్ను వాడుకో అయ్యా అని ప్రార్థన చేయటం మన కనీస ధర్మమా కాదా? ఆనాడు విడిపించబడినటువంటి గాడిదలు ఏం చేసినాయి? ఆ తాడులు తెంచిన వెంటనే పరుగులు తీసినయ్యా, ఎక్కడ పడితే అక్కడ తిరగడానికి లేదండి. మరి యేసుక్రీస్తును మోసుకుని వెళ్ళడానికి పరుగులు తీసినాయి. యేసుక్రీస్తును మోసుకుంటూ యెరూషలేములో అడుగులు పెట్టినాయి, అడుగులు వేసినాయి, యేసుక్రీస్తుకు ఉపయోగపడినాయి. ఏమిటి గాడిదలు? అన్నీ సంగతి ఏమిటి? విడిపించబడిన గాడిదలే యేసుక్రీస్తుకు ఉపయోగపడితే, పాప బంధకాల్లో నుంచి విడిపించబడిన నీవు మరి యేసయ్యకు ఉపయోగపడవద్దా? నీ శక్తి, నీ బలము, నీ జీతము, నీ ఉద్యోగము, నీ వ్యాపారంలో వచ్చే లాభము దేవుని రాజ్యం కొరకు ఉపయోగపడవద్దా? ఒక్కసారి ఆలోచించు. ఆనాడు యేసుక్రీస్తు ఆదివారము, ఇదే ఆదివారము 2000 సంవత్సరాల క్రితము అడుగు పెట్టాడు. కారణము తను చూశాడు, నువ్వు నేను పాప బంధకాల్లో బంధించబడ్డం చూశాడు, ఆ పాప బంధకాలను తెంచివేయాలి ఆశించాడు, ఆశించాడు. కాబట్టి సిలువలో నీ కొరకు నా కొరకు రక్తము చిందించాడు, క్రయధనము చెల్లించాడు. ఆయన ద్వారా విడిపించబడినటువంటి, విడుదల పొందుకున్నటువంటి వారందరి దగ్గర నుంచి ఆయన కోరుతున్నాడు ఏమని? ఇక మీరు నాకు రుణపడి జీవించండి, నా సాక్షులుగా జీవించండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించండి. ఏ విధంగా మిమ్మల్ని నేను క్షమించానో అదే విధంగా ఎవరినైనా క్షమించగలనని, ఏ విధంగా మిమ్మల్ని రక్షించానో అదే విధంగా ఎవరినైనా రక్షించగలనని, నన్ను మోసుకుని వెళ్ళండి, నన్ను తీసుకుని వెళ్ళండి, నన్ను పరిచయము చెయ్యండి. ఆనాడు గాడిదలు యేసును మోసుకుని వెళ్ళినాయి, యెరూషలేములో యేసును తీసుకుని వెళ్ళినాయి. ఈరోజు రక్షింపబడిన నీవే, విడిపింపబడిన నీవే ప్రభు కొరకు జీవించాలి. ఆదివారం ఏం జరిగిందో ఈ ఆదివారం నేను మీతో పంచుకుంటున్నాను. మరి సోమవారం ఏం జరిగింది, అంటే రేపు ఏం జరిగింది, మంగళవారం ఏం జరిగింది, బుధవారం ఏం జరిగింది, గురువారం ఏం జరిగింది,
ఆదివారం ఏం జరిగిందో 2000 సంవత్సరాల క్రితం మీతో పంచుకున్నాను. మరి సోమ మంగళ బుధ గురు శుక్రవారం ఏం జరిగిందో మీకు తెలుసు. ఆదివారం ఏం జరిగిందో మీకు తెలుసు. ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు. మరి శనివారం ఏం జరిగింది మనకు తెలియదు. కాబట్టి మన కల్వరి టెంపుల్ చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు ఏర్పాటు చేయనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నా. మీలో ఎంతమందికి సోమవారం ఏం జరిగిందో మంగళవారం ఏం జరిగిందో, ఇది చివరి వారం, అనగా యేసుక్రీస్తు యొక్క చివరి వారము. యెరూషలేములో ఆయన అడుగు పెట్టేశాడు. ఆదివారం ఏం జరిగిందో మీకు వివరించాను. మరి సోమవారం ఏం జరిగింది, మంగళ బుధ గురు ఈ 4 రోజులు ఏం జరిగింది, ఆయన ఏం చేశాడు, ఎక్కడెక్కడ సంచరించాడు, ఏమేమి మాట్లాడాడు, ఏమేమి చెప్పాడు, ఈ విషయాలు మనకు తెలుసా, మీకు తెలుసా, తెలుసుకోవాలని ఆశ కనీసం ఉందా, ఉంది అన్న వారు చూపిస్తారా. అయితే రండి, రేపటి నుంచి శుక్రవారం వరకు, గురువారం వరకు, ప్రతి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సిలువ వేయబడిన యేసుక్రీస్తు సిలువ వేయబడక మునుపు ఆ వారము ఏం జరిగింది, మీకు పాంప్లెట్ ఇచ్చారా, ఆ పాంప్లెట్లో మీరు చూశారా, మరి మీరు చూశారా లేదో ఓ చక్కని హెడింగ్. గుడ్ ఫ్రైడే ఏం జరిగిందో మనకు తెలుసు, ఈస్టర్ నాడు ఏం జరిగిందో మనకు తెలుసు, క్రిస్మస్ నాడు ఏం జరిగిందో మనకు తెలుసు, యేసు సిలువకు అప్పగింపబడిన ఆ చివరి వారము ఏం జరిగింది తెలుసా. తెలుసుకోవడానికి ఈ వారము ప్రత్యేకంగా మీకోసమే, ఆ చివరి వారం ఏం జరిగింది మీతో పంచుకోవాలని చెప్పి, తత్ఫలితంగా ఈ వారము, ఆఫ్ కోర్స్ కొంతమంది ఈ వారాన్ని ప్యాషన్ వీక్ అంటారు, మరి కొంతమంది ఈ వారాన్ని హోలీ వీక్ అంటారు, రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. నేనైతే పేర్లు ఏం పెట్టలేదు, కానీ యేసుక్రీస్తు సిలువకు అప్పగింపబడిన ఆ వారము ఏం జరిగింది తెలుసుకుందాం. ప్రతిరోజు సాయంత్రం వాక్య పరిచయం చేయబోతున్నాను. మన మందిరంలోనే ఈ వారము అద్భుతమైనటువంటి మీటింగ్స్ ఏర్పాటు చేశాను. తప్పక వస్తాము అన్న వారు చూపిస్తారా, తప్పక వస్తాం. మరి ఇందాక అందరు చూపించారు, మాకు SMS పంపించండి ఏం జరిగిందో. అవునా, ఈ వారమంతా దేవుని సన్నిధిలో గడపడం, ఫ్రైడే నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు సిలువలో ఏ విధంగా మరణించాడో అది కళ్ళారా చూడబోతున్నాం. అద్భుతమైనటువంటి అనుభవాన్ని, లేక అనుభవంలో అద్భుతమైనటువంటి అనుభూతిని మనం పొందుకోబోతున్నాం. ఒక 4 డేస్, ఒక 4 ఈవినింగ్స్ అసలు ఏం జరిగిందో చరిత్రలో ఈ వారంలో తెలుసుకోవడం గొప్ప అనుభూతినిస్తుంది. కాబట్టి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, రమ్మని చెప్పి పిలుస్తున్నాను. అలాగే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఈ మీటింగ్స్ అయిన తర్వాత గురువారం రాత్రి మరొక ప్రత్యేక రాత్రి, అదేమిటో తెలుసా, విజయోత్సవ రాత్రి. ఏమిట, విజయోత్సవ రాత్రి. మీరు ఎంతమంది, క్షమించండి, శనివారం రాత్రి విజయోత్సవ రాత్రి, ఎందుకని ఆదివారం 4 గంటలకు పునరుద్ధరణ ఆరాధనలో మనం పాల్పంచుకోబోతున్నాం. ఎందుకని ఏ రీతిగా ప్రభువు మరణించిన తర్వాత సమాధి చేయబడ్డాడు మన కల్వరి టెంపుల్లో చక్కగా ప్రదర్శించబడుతుంది. మరి ఆదివారం ఉదయమునే ఆయన ఎలా పునరుద్ధరణుడై తిరిగి లేచాడో అద్భుతమైనటువంటి సెట్టింగ్తో మన కల్వరి టెంపుల్ గ్రౌండ్లో ఆ ప్రదర్శన చేయబోతున్నాం కదా, అది 4 గంటలకే, ఆదివారం ఉదయం 4 గంటలకే ఆ పునరుద్ధరణ ప్రదర్శన ఉంది కదా. మీరు ఎంతమంది రాబోతున్నారో చూపిస్తారా, 4 గంటలకే వచ్చేస్తున్నాం అన్నవారు చూపిస్తారా. అయితే వినండి, కొన్ని వేల మంది రాత్రే వచ్చేస్తారు ఫ్రంట్ కూర్చోవాలని చెప్పి. అలా కొన్ని వేల మంది వస్తున్నారు కాబట్టి నాకేమనిపించిందంటే, అలా కేవలం ప్లేస్ కొరకే ముందు వచ్చి కూర్చుంటున్నారు, కానీ ఆ రాత్రి అంతా ఖాళీగా ఉంటున్నారు. కాబట్టి ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేశా. ఏమిటో తెలుసా, విజయోత్సవ రాత్రి. యేసు మరణాన్ని జయించి విజయోత్సవములతో తిరిగి లేచాడు గనుక ఆ దేవుణ్ణి స్మరిస్తూ రాత్రంతా దేవునితో గడిపితే ఎంత బాగుంటుంది, ఒక రాత్రంతా దేవునితో గడిపితే ఎంత బాగుంటుంది. ఎక్కువ సమయం పాటలతో, ఎక్కువ సమయం దేవుణ్ణి స్తుతిస్తూ గడపాలని చెప్పి శనివారం రాత్రి 9 గంటల నుంచి 3 గంటల వరకు విజయోత్సవ రాత్రి ఏర్పాటు చేస్తున్న కారణం ఏమిటంటే, ఎలాగో మీరు వచ్చేస్తారా రాత్రి, వచ్చి గ్రౌండ్లోనే కూర్చుంటున్నారు, పడుకుంటున్నారు, కొంతమంది మెలకువగానే ఉంటున్నారు. అలా మీరు ఎందుకు మెలకువగా ఉండి లేక కామ్గా ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తే ఎంత బాగుంటుంది, ఆయన కీర్తిస్తే ఎంత బాగుంటుంది, ఈ ఆలోచన బాగుందంటారా లేదంటారా. మీలో కొంతమంది ఏమంటారు తెలుసా, ఆగండి ఆగండి, మీలో కొంతమంది ఏమనుకుంటారు, బ్రదర్ మీరు నిద్ర పట్టదా,
మీకు నిద్ర పట్టదా? ఎస్, నిజమే. నాకు నిద్ర విషయంలో, తిండి విషయంలో దేవుడు ఎందుకో ఎంతో కొంత చురుకుదనాన్ని ఇచ్చాడు. అతిగా నిద్రపోను, అతిగా నేను సుఖభోగాలకు లేకపోతే తిండికి వీటికి చోటు ఇవ్వను. దానివల్ల ఇంత సేవ చేయగలుగుతున్నా, అది దేవుడు నాకు ఇచ్చిన కృప. కాబట్టి రమ్మని పిలుస్తున్నా. శనివారం రాత్రి 9 గంటల నుంచి మార్నింగ్ 3 o'clock వరకు దేవుని సన్నిధిలో చక్కగా కీర్తనలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ 4 గంటలకు రెడీగా మా గ్రౌండ్లోకి వెళ్ళి కూర్చొని పునరుద్ధాన ఆరాధనలో పాల్పంచుకుందాం. యథావిధిగా ఫ్రైడే ఉదయం 6 o'clock, 9 o'clock, 12 o'clock, ఈవినింగ్ 6 o'clock, యథావిధిగా 4 ఆరాధనలు. ఆదివారం మార్నింగ్ 4 గంటలకు, 9 గంటలకు, 12 గంటలకు, సాయంత్రం 5:30 ఇంగ్లీష్ సర్వీస్, 6 గంటలకు సాయంత్రం 5th సర్వీస్ యథావిధిగా ఉంటుంది. 6 గంటలకు జరగాల్సిన ఆరాధన 4 గంటలకు జరుగుతుంది. ఈ మార్పును గమనించాల్సిందిగా కోరుతున్నాం. మా కోసం ఇంతగా ప్రయాసపడుతూ ఇన్ని మీటింగ్స్ ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నప్పుడు మేము ఎలా మౌనంగా ఉంటాం? తప్పనిసరిగా మా ఆధ్యాత్మిక జీవితాన్ని దిద్దుకోవడానికి మేము కూడా పాలు పంచుకుంటాం అన్నవారు చూపిస్తారా? పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆనాడు ఆదివారం ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టుగా మాకు తెలియచేశావు. ఆదివారం నీ కళ్ళ ఎదుట కట్టబడిన గాడిదలు కనిపించినాయి, అవి విడిపించబడాలి అన్ను కోరాం, వాటిని ఉపయోగించాలి అని ఆశించావు. ప్రవక్త సెలవిచ్చిన ప్రకారమే సమస్తము జరిగించావు. అదే సమయంలో అసలు ఆదివారము యెరూషలేములో నువ్వు అడుగు పెట్టడానికి కారణము పాప బంధకాల్లో బంధించబడిన మమ్మును విడిపించాలని, ప్రతి పాపపు కట్లను తెంచివేసి విముక్తులుగా చేసి నీకు పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని మార్చుకోవాలని అద్భుతమైన ప్రణాళికతో మా కోసం ఆనాడు యెరూషలేములో అడుగుపెట్టావు. విత్తబడిన ఈ వాక్యాన్ని ఫలింపచేసి ఈ వారమంతా ప్రతి సాయంత్రం నీ సన్నిధిలో గడిపే కృప, శుక్రవారము ఏ రీతిగా సిలువలో మీరు మా కోసం మరణించారు, అద్భుతమైన సిలువ దృశ్యము ప్రదర్శనను చూడడానికి, అలాగే శనివారం రాత్రి నీ సన్నిధిలో గడిపి నిన్ను స్తుతించడానికి, ఆదివారం పునరుద్ధాన బలమును మేమును ప్రభువా చూడడానికి అనుభవించడానికి కృపదై చేయమని, ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడాం. ప్రతి బంధకము నుంచి మమ్మల్ని విడిపించండి, ప్రతి పాపపు కట్టును తెంచివేయండి. విడిపించబడిన మేము నాయన నీ చేతిలో వాడబడాలి, నిన్ను లోకానికి పరిచయం చేయాలి. అలా పరిచయం చేసే శక్తిని కృపనివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మాతో మరలా మాట్లాడాడు అన్నవారు దేవుని మహిమపరుస్తూ